హాయ్ వీరు సెలవునారు అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్. మీకు పిఎం కిసాన్ స్కీమ్ 2000 రూపాయలు రాలేదా? అయితే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసింది. పిఎం కిసాన్ స్కీమ్ కింద 8వ విడత డబ్బులను అన్నదాతల అకౌంట్లో జమ చేసింది. 2000 రైతులకు అయితే అందించడం జరిగింది. అయితే మీకు మాత్రం పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రాకపోతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రాని వారు ఫిర్యాదు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించిన హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. అలాగే మీ ఏరియా అగ్రికల్చర్ ఆఫీసర్ను సంప్రదించవచ్చు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పేర్లలో తప్పులు ఉండడం వల్ల పిఎం కిసాన్ డబ్బులు రాకపోవచ్చు. పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు రాని వారు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఫోన్ నెంబర్లు అయితే కనిపిస్తాయి. ఆ ఫోన్ నెంబర్లకు అయితే మీరు కాల్ చేయొచ్చు. ఓకే, ఈ నెంబర్లో మాత్రమే కాకుండా పిఎం కిసాన్ హెల్ప్ డెస్క్ కూడా మీరు ఈమెయిల్ అయితే చేయొచ్చు. పిఎం కి ఈ దీనికి సంబంధించిన మెయిల్ని కూడా నేను అక్కడ లింక్లో ఇస్తాను, చూడండి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి ఏడాది పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులను అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 6000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది. అయితే ఈ 6000 ఒకేసారి రావు, 3 విడతల్లో 2000 చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫిర్యాదు చేయాల్సిన నంబర్ను అలాగే మెయిల్ను కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తాయి, అక్కడ నుంచి మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త రకమైన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.